ఏలూరు పాత బస్టాండ్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వందలాది భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకున్నారు. జూలై 7వ తేదీ వరకు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి జూలై 3వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ షిరిడి సాయిబాబా గుడిలో ఉదయం విశేష పుష్పార్చన, శ్రీ షిరిడీనాథుని సత్యవ్రతాలు, సాయంత్రం చావడి ఉత్సవం, జ్యోతిర్లింగార్చన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దండిబొట్ల కనకసుందర్ శర్మ, కార్యనిర్వహణాధికారి సిహెచ్ చిన్ననాగేశ్వరరావు, మాజీ చైర్మన్ బాలా త్రిపురసుందరి మాట్లాడుతూ ఆలయ విశిష్టతను, ప్రాచుర్యాన్ని వివరించారు. Thank you.
చాలా ముఖ్యమైన పర్వదినం. ప్రతి సంవత్సరం వార్షికంగా శ్రీ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రుక్మాబాయి పాండురంగ స్వామి వారికి కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రారంభమవుతున్నాయి. అదే సాయంత్రం శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఐదో రోజు మన దేవాలయంలో ఉన్న సాయిబాబా గారు ఉన్నారు కాబట్టి వారి గురు పూర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి నగర ప్రజలందరూ కూడా స్వామివారి దేవస్థానానికి విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించి అలాగే గురు పౌర్ణమి సందర్భంగా కూడా భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం పాత బస్ స్టాండ్ ఏలూరు అండి. ఈ దేవాలయం గత 80 సంవత్సరాల నుంచి ఈ దేవాలయం భక్తుల సహకారంతో నడుచుకుంటున్నామండి. అలాగే ఈ రోజున తొలిగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి. ఆనవాయితీగా వచ్చింది మేము దేవాలయంలో. అలాగే దేవాలయ సహకారంతో ఉన్నవాళ్ళ సహకారంతో భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నామండి. తొలి ఏకాదశి పూజలు చేసుకుని ఊరిపోయిన వరకు వరుసగా ఉత్సవాలు ఉంటాయండి. ఈ రోజున స్వామివారికి వామన అవతారం వేశామండి. దసరావతారాల్లో అత్యంత ప్రధానమైనది గురుబలం కలది వామన అవతారం అండి. ఆ స్వామివారి సన్నిధిని ఈ రోజున పాండురంగ స్వామికి వామన అవతారంగా అలంకారం చేశాము. అలాగే ఈ రోజున తొలేక సందర్భంగా విష్ణు సహస్ర పారాయణం చేసి నారాయణ హోమం చేయించి తర్వాత సాముఖ్యంగా సత్యనారాయణ స్వామి వర్షం చేస్తున్నామండి. అలాగే స్వామి సాయంత్రం ప్రదోష కాలంలో కోలాటంతో స్వామివారిని ఎదుర్కోలతో స్వామివారి కళ్యాణం చేయిస్తాం. అనంతరం భక్తుల సహకారంతో ఆయన వాళ్ళకి దంపతి సమాజం పౌర్ణమి సేవలు చేయిస్తున్నాం. రేపు ఉదయం లక్ష్మీప్రహంగా శ్రీచక్రార్చన కార్యక్రమం పెట్టామండి. అలాగే రేపు సాయంత్రం లలితా సహ పారాయణ సౌందర్య లహరితి చేస్తున్నాం. శనివారం శని త్రయోదశి, శని మహర్దశ లేకుండా శనివారం స్వామివారి సన్నిధిలో శనీశ్వర వ్రతం పెట్టేసి స్వామివారి మేము స్వామి భక్తులందరికీ గత సాంప్రదాయంగా తైలాభిషేకం చేయించి తర్వాత అనంతరం రుద్రభూమం మన్మోహనం తర్వాత నమగ్రహం చేస్తున్నాం. సాయంత్రం పూట సోమవారి సన్నిధిలో మినీ చంద్రాకాండ పారాయణం నిర్వహిస్తున్నామండి. తర్వాత అనంతరం ఆదివారం పూట మన దేవాలయంలో అత్యంత ప్రధానమైనది జంటనాగులండి. ఆ జంటనాగులకి విశేషంగా అర్చన అభిషేకం చేయిస్తున్నామండి. అనంతరం స్వామివారికి అత్యంత ఈరోజులో ఎన్నో సంవత్సరాలు అయితే ఈరోజులో సాయిబాబా గుడి ఏంటంటే పాత బస్టాండ్ మధ్య సాయిబాబా గుడి అని చాలా ఫేమస్ ఉందండి. ఆ పాత బస్టాండ్ పాండవ స్వామి గుడి బాబా గుడి అని ఎన్నో అందరైతే మన్నలు ఉన్న దేవాలయం అండి. ఆ దేవాలయ సందర్భంగా మన దేవాలయంలో సాముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నాము. సాయి సత్య వ్రతం నిర్వహించి అనంతరం భక్తులకి అన్నదానం నిర్వహిస్తున్నామండి. సాయంత్రం ప్రదోషకాలంలో సావిడి ఉత్సవము, పల్లకి సేవ, దీపారతి కార్యక్రమం ఉంది. కావిడ ఈ పెద్ద కార్యక్రమం ఏమైనా మంది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనం చేస్తున్నాం. సర్వే జన సుఖనోభవంతు. పాండురంగ స్వామి టెంపుల్, ఈ టెంపుల్ మహోత్సవం ఒక 70 సంవత్సరాల నుంచి ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. శ్రీ పాండురంగ స్వామి జిల్లాలోనే ప్రాముఖ్యత గాంచిన ఈ దేవాలయానికి పురాతనమైన చరిత్ర కలది. ఈ చరిత్ర మనం అందరం కూడా కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ఈ ఆలయంలో జరుగు ఉత్సవాలన్నిటికీ కూడా భక్త బృందం అంతా కూడా చాలా ఆనందంగా విశేష పూజలు జరుపుతూ ఉంటారు. కాబట్టి మా భక్తులందరి చేత కొలువై ఉన్న ఈ శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ఈరోజు కళ్యాణము, ఈవినింగ్ కోలాటము, తర్వాత కళ్యాణం వచ్చిన తర్వాత కోలాటము, పౌలం సేవ అన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే గురు పౌర్ణమి కూడా ఈ 5 రోజులు కూడా మన గుళ్ళో విశేష పూజలు మరియు విశేషంగా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ వచ్చి విశేషంగా ఈ ఆలయాన్ని ప్రాముఖ్యత పెంచాలని కోరుకుంటున్నా. అట్లాగే ఈ ఆలయ అభివృద్ధి కోసం మేమందరం కూడా ప్రయత్నిస్తున్నాము. నేను గత చైర్మన్ అండి, ఇప్పుడు కాదు ప్రస్తుతానికి. ప్రస్తుత చైర్మన్గా ఉన్నప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి చాలా సహాయం చేయాలని చెప్పి అందరినీ కూడా కోరడం జరిగింది. సహాయ సహకారాలు అందించాల్సిన వాళ్ళు కూడా ఎందుకో వెనకం చేస్తున్నారు. కాబట్టి
గుడి ప్రాముఖ్యతను తెలుసుకొని ఈ గుడిని అభివృద్ధిలో తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ మా పాండురంగ స్వామి పురప్రజలందరూ కూడా కోరిక ఈ కోరికను మీరందరూ కూడా ఆ భగవంతుడి సన్నిధానంలో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా చెప్తున్నా మా శర్మగారు కూడా ఈ గుడిని అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పి చాలా విశేషంగా కృషి చేస్తున్నారు అట్లాగే మన భక్తులు కూడా ఈ పాండురంగ స్వామి టెంపుల్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని మీరందరూ కూడా మా గుడికి వచ్చి విశేషంగా జరిగే అలంకారాలు పూజలు కూడా మీరందరూ చూసి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాము।